ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలకే స్పేస్ లేక దారి వెతుక్కున్న పరిస్థితి వెతుక్కుంటున్న పరిస్థితి. ఇప్పుడు పక్క రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటుందా? ప్రధానంగా అధికార పక్షంలో ఉన్న పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తోంది అనేది ఇప్పటికే తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళని పిలిచి ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ చీఫ్గా బాధ్యతలు అప్పగించారు అనేది కొంతమంది కీలక నేతలు కూడా ఆల్రెడీ క్యూలో ఉన్నారు బీఆర్ఎస్లో చేరడానికి అనేది. నిజంగా అటువంటిది ఏమైనా జరిగితే ఎంతవరకు ఆంధ్రప్రదేశ్లో పాగా వేసే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్ అసలు ముందు బీఆర్ఎస్కి ఛాన్స్ ఇస్తారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, లేదంటే మిగిలిన రాజకీయ పార్టీలు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి మనం మొన్నే మాట్లాడుకున్నాం, తోట చంద్రశేఖర రావు గారి వెళ్ళడంతో అంత అనూహ్యమైన మార్పులు వచ్చేస్తాయనేది ఒకటి. అదే నేపథ్యంలో అధికార పక్షం నుంచి కూడా దాదాపు ఒక 20 మంది ఎవరో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొన్నటి వరకు ఏంటంటే ఒకవేళ సీటు దొక్కకపోతే జనసేన లేదో టీడీపీ చూస్తారనేది, ఇప్పుడు కాదు కొత్త ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ కనిపిస్తుంది వాళ్ళకి అనేది ఎలా చూడాలి దీన్ని? ఉత్తు ప్రచారాలు తప్పించి ఏం లేదు. ఒరిజినల్గా బీఆర్ఎస్లోకి వెళ్ళడం కంటే భారతీయ జనతా పార్టీ తరపున కానీ వెళ్తారేమో. అది అవును, కరెక్టే కదా, ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి కొంత సపోర్ట్ అన్న ఉంటుంది. చెప్పుకోవడానికి అన్న ఉంటుంది. ఇది కాబట్టి రేపు పొద్దున ఎంపీ సీట్లు ఎత్తుకోవడం, మొన్నటిసారి గ్రౌండ్ లెవెల్లో ఇబ్బంది పడ్డటువంటి అరవిందును బండి సంజయ్ ఏకంగా ఎంపీలుగా గెలవల టైం అట్లా కలిసి వచ్చేస్తా అక్కడ ఏదో ఒక పేరుతో. అదే గ్రౌండ్ లెవెల్లో ఇట్లా కూర్చుంటే ఎటు కాకుండా పోతారు. అందులోకి వెళ్ళి ఇప్పుడు ఏదో సంపర్క యాత్రలే పెట్టబోతున్నారంట కదా గ్రౌండ్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ అంతా. బేసిక్గా ఒకటి ఏంటంటే స్పేస్ చాలా ఉంది పార్టీలకు, కాకపోతే ఆ స్పేస్ ఎవడు అందుకోవట్లేదు. ఇందులో ఒక పెద్ద దాన్ని ఏమంటారు, ఒక డ్రామాటిక్ పాలిటిక్స్ మూలంగా దెబ్బతిన్నది. అంతే, తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా మళ్ళీ గెలవదు అన్నటువంటి భయం ఉన్న వాళ్ళ సంఖ్య కొంత పర్సంటేజ్. ఒక రకంగా అంటే చిన్నది, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ ఇప్పుడు స్పేస్ ఉంది అని నిజంగా అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీల వైఫల్యానికి ఖచ్చితంగా చూడాలి. వాళ్ళు వైఫల్యం లేదంటే స్పేస్ ఉండదు, స్పేస్ ఉందంటే వాళ్ళు వైఫల్యం ఉందనంటే. కానీ మరి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ చాలా తీవ్రంగానే శ్రమిస్తున్నాయి, ఇంకా కొత్త పార్టీలకు స్పేస్ ఎక్కడ ఎక్కడ ఉంటుంది? అందువల్లే వచ్చింది స్పేస్. తెలుగుదేశం పార్టీ అట్లాగే ఉంటే జనసేనకి స్పేస్ ఉన్నట్టే కదా. తెలుగుదేశం జనసేన కలుస్తున్నారు అంటే స్పేస్ లేకనే కదా, కలిసే పరిస్థితుల్లో తిరుగుతున్నారంటే. స్పేస్ ఉండేట్టుంటే ఉండే కనుక, అదే స్పేస్ లేకపోబట్టినే కదా వాళ్ళకి స్పేస్ అంటే, వాళ్ళు ఇస్తున్నారు స్పేస్. యాక్చువల్గా ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షానికి మధ్యన స్పేస్ ఉండకూడదు, అది ఎప్పుడు ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ స్ట్రాంగ్గా లేకపోవడం వల్లనే వాళ్ళు ఆ థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎదుగుతున్న జనసేనను తీసుకుపోతున్నారు, తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కూటమిగా ఉంటే కనుక మీరు చెప్పినట్టు ఇంకొక ఆల్టర్నేటివ్ ఉండేది కాదు, అప్పుడు బీఆర్ఎస్ కానీ ఇంకొకరికి కానీ ఇంకొకరికి కానీ ఉండేది కాదు. బీజేపీ జనసేన కూటమి కనుక అట్లా ఉండుంటే తెలుగుదేశం ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి, ఆల్టర్నేటివ్ కావాలనుకునే లక్షణం ఆంధ్రాకు ఉంది. దానికి సాక్ష్యం ప్రజారాజ్యానికి 18 సీట్లు రావడం, భారతీయ జనతా పార్టీ గతంలో 6 MP సీట్లు దాకా గెలుచుకోవడం, లేదా 4 అప్పట్లో 7 MP సీట్లు మొదట్లో గెలుచుకుంది, ఫస్ట్లో గెలుచుకోవడం, ఇది సాధ్యమైంది. అంటే పూర్తి స్థాయిలో ఇవ్వకపోయినా కొంత శాతం కోరుకుంటారేమో ఆల్టర్నేటివ్ కావాలి. ఖచ్చితంగా, అంటే ఆల్టర్నేటివ్ అనేటువంటి దాన్ని ప్రారంభించాడు, నిలబడితే పెంచుతారు. అది అవును, ముందు ఒక అవకాశం అయితే కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివే కాంగ్రెస్కి తెలుగుదేశానికి. అవును ఖచ్చితంగా, డైరెక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు కదా, కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య ఆల్టర్నేటివ్గా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్మనెంట్ అయింది, కాంగ్రెస్ పక్క వెళ్ళిపోయింది, అంతే కదా. ఆల్టర్నేటివ్గా వచ్చింది అది, కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళందరూ అటు షిఫ్ట్ అయిపోయారు. ఒరిజినల్ ఫైట్ ఎవరికి ఉండాలి? కాంగ్రెస్ తెలుగుదేశానికి ఉండాలి. అంటే మరి మూడో వాళ్ళు ఎమర్జ్ అయ్యారు ఇక్కడ. ఆ రోజున చిరంజీవి నిలబడి ఉంటే ఆయన ఎమర్జ్ అయ్యి ఉండేవాడు, అప్పుడు జగన్కి స్పేస్ ఉండేది కాదు ఖచ్చితంగా. జగన్ కన్నా స్పేస్ పోయేది, చంద్రబాబు కన్నా స్పేస్ పోయేది. కానీ ఒకటి ఇక్కడ అంటే ఏ రకంగా బీఆర్ఎస్ ఇక్కడ బాగా వేయగలుగుతుంది అని ఆలోచించినప్పుడు, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు, ఆయన సంక్షేమానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని ప్రజలకు అర్థమైపోయింది. చంద్రబాబు గారు పరిపాలన చూసేశారు, సంక్షేమ విషయంలో లేదంటే రైతులకు ఆయన ఇస్తానన్న రుణమాఫీషన్లో ఫెయిల్ అయ్యారని అర్థమైపోయింది. ఇటువంటి టైంలో జనసేన ఏం చేస్తుంది, జనసేనకు ఒక అవకాశం ఇస్తారేమో అని మొన్నటి వరకు అనుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఆల్రెడీ తెలంగాణలో ఒక రైతు బంధు అనో లేదంటే ఒక కంటి వెలుగు అనో, అక్కడ కూడా సంక్షేమానికి మీ ఇచ్చిన ప్రాధాన్యత దేశంలో ఎవరు ఎవరని మొన్న హరీష్ రావు గారు ఓపెన్గా చెప్పడం, ఆ యాంగిల్లో చూస్తే సంక్షేమం
జగన్ తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే బీఆర్ఎస్ ఏమన్నా ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కనిపిస్తుందా? కరెక్ట్, మీరు చెప్పిన రూట్ కరెక్టే, కానీ ప్రాబ్లం ఏంటి అంటే బీఆర్ఎస్ పేరుతోనే సమస్య ఉంది అక్కడ. అవును, కేసీఆర్ నాయకత్వంతోనే సమస్య ఉంది. అది లేకుండా గనక వీళ్ళంతా ఒక కూటమి అయ్యి ఉంటే వేరుగుండేది. ఆంధ్రాలో సహజంగా కాస్త చీము నెత్తురు రోషం పౌరుషం లాంటిది ఉన్నా లేకపోయినా కొంచెం జాగ్రత్తగా ఆలోచించే ఏ ఒక్కళ్ళు కూడా కేసీఆర్ని ఇక్కడ నాయకుడిగా ఎన్నుకుంటారని నేను అనుకోను. ఎందుకు అంటే రాజకీయాలలో ప్రత్యర్థిత్వం వేరు, ఒకళ్ళకొకళ్ళకి ప్రత్యామ్నాయాలు ఉంటాయి. టీఆర్ఎస్ అని ఉంటే మీరు అన్నట్టు ఆలోచించారు, అందుకే ఆయన టీ తీసేసారుగా. అవును, తీసేశారు. కాకపోతే అక్కడ టీఆర్ఎస్ కాదు, కేసీఆర్, కేసీఆర్ పార్టీ ఇక్కడ అంతే తప్పించి ఆడ పేరు మార్చేసుకున్నంత మాత్రం ఏం మారిపోదు మనిషి మారి. ఎందుకంటే జనాలకేమీ ఇదేం పాత రోజులు కాదు, తెలియదు అనుకోవడానికి. కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ బొమ్మ, హస్తం గుర్తు, అంతకుముందు కాడిదూడలు నుంచి మారినప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ గుర్తు ఇదే అన్నారు. ఇందిరమ్మ వేరు, కాంగ్రెస్ వేరు అని చెప్పాలి అప్పుడు. ఇందిరా వేరు, కాంగ్రెస్ వేరు. కాంగ్రెస్ నుండి బహిష్కృతురాలైన ఇందిరాగాంధీ పెట్టుకున్న పార్టీ. కానీ జనాలకు ఆ రోజుల్లో పేపర్లు టీవీలు లేవు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఉన్న కాంగ్రెస్ గారికి అతను ఇదేనమ్మా గుర్తు మార్చారు మంది అని చెప్పారు. ఓహో, ఇదే కావచ్చు, మా నాయకురాలు ఇందిరాగాంధీని అమ్మా, కాంగ్రెస్ మందేనమ్మా అన్నారు. కాంగ్రెస్ అయ్యాని పెట్టారు, ఒరిజినల్ కాంగ్రెస్, ఆ తర్వాత ఇందులో విలీనమైంది. అది అట్లాంటి రోజులు, ఆ రోజుల్లో పేపర్లు లేవు, చదువులు లేవు పెద్దగా, ఈవెన్ 10% 20% మంది చదువు ఉంటారు. ఇవాళ సోషల్ మీడియాలో వచ్చేసిన తర్వాత కేసీఆర్ వేరు, బీఆర్ఎస్ వేరు అనుకునేంత అమాయకత్వం లేదు జనాలకి. ఫస్ట్ బేసిక్గా అందులో పార్టీలు ఎవడైనా రావచ్చు ఈవెన్ ఇక్కడికి, దాంట్లో తప్పే లేదు. కేఏ పాల్ కూడా గట్టిగానే పోటీ చేయొచ్చు. కానీ సమస్య ఏంటంటే ఆంధ్రా వాళ్ళని తిట్టినన్ని తిట్లు ఇంకెవరో తిట్టలేదు భారతదేశంలో. అది మామూలు తిట్లు కాదు, ఈవెన్ అక్కడ ఉన్న టీ కాంగ్రెస్ వాళ్ళు తిట్ల, టీటీడీపీ వాళ్ళు కూడా తిట్ల. కాబట్టినే విపరీతమైన కోపం ఉంటుంది. అది ఎందుకని కోపం ఉంటుంది, వీళ్ళు తర్వాత కాలంలో కవర్ చేయడానికి మేము నాయకులను అన్నాం కానీ అంటాం. ఇప్పుడు ఆ నాయకులు వీళ్ళేగా కలిసి తిరుగుతుంది, నాయకులను అన్నారు ఆంధ్ర నాయకుల్ని. ఆంధ్ర నాయకులు మరి కేసీఆర్కి జగన్ క్లోజే, చంద్రబాబు క్లోజే, మరి నువ్వు తిట్టింది నాయకులను అయితే మరి వాళ్ళ తట్ట తిరుగుతున్నావు నువ్వు, వాళ్ళ ప్రమాణ స్వీకారానికి ఎలా వస్తావు, తట్ట వస్తావు నువ్వు, లేకపోతే నువ్వు ఆడికి ఎందుకు పోతావు, వీళ్ళందరూ ఎందుకు అలాయి బలాయి చేసుకుంటారు. నాయకులు దుర్మార్గులు అయితే ఆ నాయకులతో నువ్వేట ట్రావెల్ చేసావు, తిట్టింది ఆంధ్రోడు. బిర్యానీ చంద్రబాబు చేయడు, జగన్ చేయడు. బిర్యానీలు తిట్టింది ఎవరు, బ్రాహ్మణులు తిట్టింది ఎవరు, మంత్రాలు కూడా రానోళ్ళు అనేటువంటిది, ఇవన్నీ ఆంధ్రా వాళ్ళని వ్యక్తిగతంగా దూషించింది. మామూలు దోషణలు కాదు, మర్చిపోయి ఉంటారు అనుకోవచ్చు. నోరు జారడం, కాలు జారడం తేడా ఉంది. కాలు జారితే కడుక్కోవచ్చు, నోరు జారితే వెనక్కి తీసుకోలేదు, అది మైండ్లో ఉండిపోతుంది. అందులో మామూలుగా మైండ్లో లేదు, పెద్ద ఉద్యమాలే జరిగిన సందర్భం. ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైన మనోవ్యాధి అనుభవించారు ఆ రోజున. మా బంధువులు ఏమైపోతారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అన్నట్టు, అదేమంటే ఏం కాలేదు అంటారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు ఎట్లాంటి బాధ, పక్కింట్లో వాళ్ళు కూడా అప్పటిదాకా స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళు, ఏంటో నువ్వు ఆంధ్రోడు వెంట, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు అకస్మాత్తుగా 50 దాదాపుగా ఒక ఆంధ్రోడు అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళ వాళ్ళకే అపార్ట్మెంట్లో మిగతా ఫ్లాట్లు కూడా తలొకటి కొన్నారు, డబ్బులు పెట్టినే కొన్నది. కొన్నటువంటి తర్వాత అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ వీళ్ళే ఉంటారు, ఎవరు ఎక్కువ ఫ్లాట్లు ఉంటే వాళ్ళే ఉంటారు కదా. ఉంటే ఆ టైంలో ఎవడరా మీరు ఉండటానికి అని రెండు ఫ్లాట్లు ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నటువంటి సందర్భం కదా, మొదలైపోయింది. అది ఇవాళకి కూడా, ఇవాళ ఏంటి, వాళ్ళ డామినేషన్ అంగీకరించినోడే ఉంటున్నాడు అక్కడ. డామినేషన్ అంగీకరించకపోతే లేదు, అది ఓపెన్ సీక్రెట్. అది తగ్గి ఉండాలి అంతే, అంటే ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉంటున్నాడు అంతే పేరుకి. ఎక్కడక్కడ ఏం ఉద్యోగమే లేదు నీకు ఆంధ్రావాడికి, ఇదో కనీసం మామూలుగా భారతదేశంలో ఎక్కడైనా ఉద్యోగం ఉంది. మనం 4 ఏళ్ళు ఉంటాయి దేశంలో, ఏ రాష్ట్రంలోనన్నా 4 ఏళ్ళు చదివామంటే అక్కడ జాబులకు మనం ఎలిజిబుల్. బట్ తెలంగాణలో లేదు, అక్కడ ఉన్న ఉద్యోగుల్ని పంపించినటువంటి. ఇంకా ఏం ప్రాతిపదిక చూసుకుని నువ్వు అక్కడ దాన్ని చూపెడతావు ఇక్కడ, దాంట్లో ఏం మార్పులు చేయడు కదా. కనీసం సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థల ఆస్తులు 1.5 లక్షల కోట్లు ఆంధ్రాకి రావాల్సింది. చీఫ్ అండ్ బెస్ట్ తీసుకున్న 80,000 కోట్లు అని వస్తుంది, ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు? ఆంధ్రా వాడికి ఇవ్వకుండా నేను లాక్కొస్తున్నాననే ఆయన అక్కడ ఓట్లు అడుగుతుంది. నేను గుంజుకొచ్చా ఆయన ధరిమేసిన అని, మరి ఎక్కడికి వచ్చామని చెబుతాడు, మిమ్మల్ని ధరిమేసిన మగాడిని నేను
కాబట్టి మాకు ఒకటి ఏంటంటే, లేకపోతే మీకు ఉద్యోగాలు మా ఊళ్ళో లేకుండా చేసి పంపించేశాను కాబట్టి మీకు మీ ఊళ్ళో మీరు ఉద్యోగాలు చేసుకోవడానికి నేను గెలిపించానని చెప్తాను. అలా అనుకుంటే మరి ఇక్కడ నాయకులు ఎందుకు సహకరిస్తున్నట్టు, ఇక్కడ నాయకులు ఎందుకు ఆ పార్టీలో చేరుతున్నట్టు? కొంతమంది ఆడామగా కాకుండా ఉంటారు, వాళ్ళు కూడా చాలా బలంగా ఉంటారు. ఆడమగా కాకుండా ఉన్నట్టు కూడా చాలా స్ట్రాంగ్, వాళ్ళు ఇంకా మొండుకుంటారు మనకంటే. అవును, వీళ్ళ దగ్గర అది కూడా లేనటువంటి తత్వం ఒకటి. రెండవది, ఈ రాష్ట్ర నాశనంలో కారకులైన వాళ్ళు వీళ్ళే. వీళ్ళు తీసుకెళ్లే ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి. వీళ్ళందరూ ఎందుకు అక్కడ కమిట్ అవుతుంది వీళ్ళ ఆస్తులకి? ఏం ఇదే తోట చంద్రశేఖర్కి సంబంధించినటువంటి ఆస్తుల వివాదం ఏది? అక్కడ అపార్ట్మెంట్లకు డబ్బులు కట్టించుకుని కట్టించలేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టారు, లేదా జనం క్యూలు కట్టి ఏమైపోయింది ఆ కేసు? ఇవాళ ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా పెడతావా నువ్వు? అంటే రేపు పొద్దున్న నీ రాష్ట్ర అధ్యక్షుడే డబ్బులు ఎగ్గొట్టేసేసి లేకపోతే ఇల్లు కట్టించి ఇవ్వకుండా ఏడిపించినటువంటి వాడు అయితే రేపు రాష్ట్రానికి ఏం చెప్తావు? ఎట్టంటే ఆయన పెట్టి బాగా సంపాదించుకుని మేము మీరందరూ ఏది పోనీ? మామూలుగా గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కాదు, జనం మధ్యతరగతోడు తీసుకెళ్లి కట్టిన డబ్బులు. బ్యాంకు లోన్ తీసుకుని కడితే డబ్బులు వాళ్ళకి వెళ్తాయి, బిల్డర్కి తెలిసిందే కదా. ఆ డబ్బులు అట్ వెళ్ళిపోయిన కిస్తీ వీళ్ళు కడుతున్నారు, ఆయన ఇల్లు ఇవ్వట్లా ఫ్లాట్. అంటే వ్యక్తిగతంగా దోచేయడం కదా, మరి అది తప్పు అవుతుందా రైట్ అవుతుందా ప్రాక్టికల్గా? మరి అట్టాంటి తీసుకొచ్చి పెట్టి స్టార్టింగ్ నువ్వు ఇట్టాంటి పెడితే ఏం చేస్తారు రాష్ట్రానికి? ఏమని చెప్తారు? ఇంకోటి వీళ్ళే చెప్పాలి రేపు పొద్దున ప్రజల్లోకి. వాస్తవంగా మంచి స్పేసు, అదేదో రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అనాలా, లేకపోతే రాంగ్ పార్టీ ఇన్ రైట్ ప్లేస్ అనాలా తెలియట్లా. వాస్తవంగా ఏంటంటే బీజేపీ జనసేన కలిసి ఉండే ఆల్టర్నేటివ్ని వీళ్ళకి వీళ్ళే నాశనం చేశారు. అటు పవన్ కళ్యాణ్ బీజేపీని ఎదగనీలా ఇటు ఆయన అటు ఇటు కాకుండానే చూసుకుంటున్నాడు. తను ఆల్టర్నేటివ్గా ఉండట్లేదు, తెలుగుదేశం వైపు ట్రావెల్ చేస్తున్నాడు. ఆల్టర్నేటివ్ అనే ఛాయిస్ లేకుండా చేశాడు. ఆ స్పేస్ ఉంది. అంటే తెలుగుదేశం మీద విరక్తి ఉండి వైసీపీ మీద విరక్తి పుట్టినటువంటి వాళ్ళు, తెలుగుదేశంలో ఉండి ఇక మనం ఇందులో అనవసరంలే అనుకుని వెనక్కి వచ్చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ వైఖరి చూసి నచ్చక యువతలకు వచ్చేసేటువంటి వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ కావాల్సి ఉంది. ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్ బీజేపీకి సంయుక్తంగా ఉండుంటే, మేమే ఉంటాం కన్ఫామ్గా అని చెప్పే గట్స్ ఉంటే ఇటుకొచ్చేస్తారు జాతీయ పార్టీ ప్లస్ ఇక్కడ కూడా ఛాయిస్ అన్నట్టు. అప్పుడు ఏది ట్రయాంగులర్ ఫైట్ నడుచుద్ది. కానీ ఏం జరుగుతూ ఉంది, పవన్ కళ్యాణ్ అట్లాంటి ట్రయాంగులర్ ఫైట్ రానియకుండా ఈయన తెలుగుదేశం టూ వర్డ్స్ మూవ్ చేస్తున్నాడు ఈయన ఎంతసేపటికి కూడా. దాంతో ఏమైపోయింది, ఆ స్పేస్ ఉండిపోయింది. ఆ స్పేస్ ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకుందాం అనుకుంటారు. ఆ బీ కాకపోతే దానికి దాని ఏదో అంటారు కదా, పుట్టినప్పుడే అనారోగ్యం, పుట్టినప్పుడే గుండెకి సిల్లు పెట్టి పుడితే ఎట్టు ఉంటుందో అట్టండి పరిస్థితి ఇప్పుడు అక్కడ. దీనికి ఆపరేషన్లో కోట్ల కోట్లు ఖర్చు అవుతుంది రేపు ఎలక్షన్లకు కూడా, కానీ బతుకుతారు లేదా గ్యారంటీ ఉండదు. అంటే పుట్టు వైకల్యం అలాగా అంతే కనిపిస్తుందేమో. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులు విభజన టైంలో వచ్చిన వివాదాలని పెద్దగా పట్టించుకోవట్లేదా, లేదంటే రాజకీయాల ముందు అవన్నీ కనిపించవా? భయం, వణుకు. కేసీఆర్ ఒక డామినేటింగ్ రోల్, తన్ని తరిమేశాడు వీళ్ళని. వీళ్ళు ప్రస్తుతం అక్కడికి వెళ్ళి ఒక మామూలు సిటిజన్ లాగా బతికితే బతకాలి. హక్కు గిక్కు అంటే తొక్క తోలని తోసేస్తాడు, ఉన్నాయి లాక్కుని పంపిస్తాడు. ఒక రకంగా ఏదేదో అంటారు కదా, దొంగలకే దొంగ టైప్ అనమాట. మన దాన్ని ఏమంటారు, రాబిన్హుడ్, దోచుకుని తన్ని తరిమేశాడు. ఇప్పుడు ఉంటాయి వీళ్ళు, అధికారం అడగద్దు నువ్వు, రాజకీయం అడగద్దు అక్కడ, వ్యాపారం మేము చెప్తే చేసుకో, మా వాళ్ళని కూడా పార్ట్నర్గా పెట్టుకు చేసుకో, లేదా వ్యాపారం చేయక, వ్యాపారాలు చేసుకో, నువ్వు ఇక్కడ ఏదన్నా ఆకాంక్షించావా వేసేస్తా. దాంతో ఇప్పుడు ఒక జగన్కి నోటస్ పాండ్ అక్కడే కదా, చంద్రబాబు ఇల్లు అక్కడే కదా, ఇదివరకటికి ఇప్పటికేంటి తేడా? ఇల్లు వస్తున్నారు రెసిడెంట్గా, ఎన్ఆర్ఐలు కనుక ఈ దేశంలోకి వచ్చినప్పుడు ఇల్లు ఉంటుంది ఆ ఏరియాలో పెద్ద మనిషి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వచ్చి నమస్కారం పెడతారు అంతే. వీళ్ళు అక్కడికి వెళ్తే కూడా పెద్ద మనిషి, ఆంధ్ర పెద్ద మనిషి వచ్చాడు, నమస్కారం పెట్టిపోవాలి అంత. అది కూడా తెలిసిన వాళ్ళు, మిగతా వాళ్ళు అది కూడా రారు. అయిపోలా అట్లా చేసి పంపించాడు కేసీఆర్. ఎందుకని, వీళ్ళకి అక్కడే ఉన్నాయి. ఇప్పుడు తోట చంద్రశేఖర్ ఎందుకు పోయింది, రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడే ఉంది, దగ్గర దగ్గర 500 కోట్ల వ్యాపారం ఉంది. ఆ వ్యాపారం సవ్యంగా నడవాలంటే కేసీఆర్ చెప్పినప్పుడు వచ్చి తీసుకోవాలి పోస్ట్. జేబులో ఆయన డబ్బులు కూడా ఇవ్వడు కేసీఆర్. ఈయన డబ్బులతో రేపు పార్టీ కార్యాలయం కట్టాలి, ప్రజారాజ్యానికి పార్టీ కార్యాలయం ఈయనే కట్టాడు.
చెప్పేదాళ్ళు ఒక రకంగా. అప్పుడు పిఆర్పి కర్త కర్మక్రియ అన్ని మొత్తం ఈయనే నడిపించారు. అట్లాగే జనసేన కోసం 1990 కొంది మినిస్టర్ దగ్గర కొంది దగ్గర పెట్టుకున్నాడు. ఎట్లాగా ఖర్చు పెడతాడు కానీ సరైన డెసిషన్ తీసుకోడు. వచ్చిన సమస్య అది. సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోవాలి. 2024 ఎన్నికల్లోనే బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో బరిలోకి దిగడానికి సిద్ధమైపోతుందా? పరిణామాలు చూస్తుంటే ఏం లేదు, కేసీఆర్కి దేశవ్యాప్తంగా జాతీయ పార్టీ కావాలని ఒక ఫీలింగ్ ఉంది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని రేపు సీఎం చేయాలి, ఇంకా ఎక్కువ కాలం చేస్తే కనుక తిరుగుబాటు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కుటుంబ తిరుగుబాటు కుటుంబంలోనైనా సరే ఒప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఓపిక ఉన్నప్పుడు ఇది చేయాలి కదా, అఖిలేష్ యాదవ్ లాగానే అవుతుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే జాతీయ రాజకీయాల్లో ఆయన ఉండాలి. ఆయన ఏంటంటే తిరిగే కాలు తిట్టేనో ఊరుకోదు. అలాగని చెప్పేసి ఏమీ లేని చోటుకి వెళ్ళి కూర్చుంటే ఏం ఒరగదు. ఆయనకి ఏంటంటే ఓ సుదీర్ఘ సేపు ఒక అంశం మీదన ఓ సుదీర్ఘ మంత్రాలు చేస్తాడు. ఆ మంత్రాలలో ఆయన ఒక డెసిషన్ తీసుకుంటాడు. నేను ఆయన ఉపన్యాసం ఉంది చూడండి, జింబాబ్వేలో అతిపెద్ద ప్రాజెక్ట్ ఉంది, చైనాలో అట్లాంటి ప్రాజెక్ట్ ఉందని చెప్పుకొచ్చాడు. ఆ స్థాయిలో మనం ఎందుకు ఎదగమని, మరి తెలంగాణ ఎందుకు ఎదగల అట్లాగా? ఈయన పదేళ్ళు పాలన అనుకోవాలి కదా, 9 ఏళ్ళు అయిపోతుంది, మరి ఎందుకు రాలేదు ఆ స్థాయికి? తెలంగాణ వాళ్ళు అందరూ బంగారు తెలంగాణ అని చెప్పి నిన్న నవ్వుతూ ఎవరు మాట్లాడినప్పుడు అదే అన్నమాట, బంగారు నగలు కొనుక్కొచ్చుకుని అంటే అందుకే కేసీఆర్ చెప్తుంది బంగారు తెలంగాణ అని. అంటే అక్కడ బంగారు తెలంగాణ అంటే ఎవరైనా బంగారం కొనుక్కుంటే కేసీఆర్ వల్ల బంగారం కొనుక్కున్నారని చెప్పాలి. అంతే తప్పించి ఏం మారిపోయింది అక్కడ రూట్? సాగునీటి ప్రాజెక్టులు ఖచ్చితంగా కేసీఆర్ తీసుకొచ్చి కొన్ని పథకాలు ఒప్పుకోవాలి, రైతు బంధు. బట్ రైతు బంధుతో కౌలు రైతులు బ్రతుకులు ఏమైనా మారిపోయినాయి అంటే లేదే. ఆత్మహత్యలు ఏమైనా ఆగిపోయినాయా? లేదుగా, ఇప్పటికీ చనిపోతూనే ఉన్నారు కదా. 5,000 ఇచ్చేస్తే మారిపోయిందా? లేదు, సంథింగ్ కావాలి. మొత్తం మేమే కొంటున్నాం అంటున్నారు, కొంటున్నారా? కొంటే ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? నువ్వే డబ్బులు ఇచ్చి నువ్వే కొంటుంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బేసిక్గా ఆత్మహత్య లిస్టులో కనబడుతుంది కదా అది కూడా. కాబట్టి ఈ గతంతో పోల్చుకుంటే మార్పు ఖచ్చితంగా గుణాత్మకమైన మార్పు తెచ్చాడు. అయితే ఈ మార్పు చాలదు. మార్పు అనేది ఎప్పుడూ ఇది ఒక నిరంతర ప్రక్రియ. అంతేకాని మార్పు అంటే వచ్చేసేసింది అక్కడ బ్రహ్మాండం బద్దలైపోయింది. మనం ఇంకోటి కూడా చెప్పుకొచ్చారు, నీళ్లు ఎంత ఉంటే మనం ఏం చేయలేకపోతున్నాం, దేశం అంతా ఏం చేస్తానని. హైదరాబాద్లో ఇప్పుడు మనం ఉన్నాం, ఎప్పటికీ వెళ్తున్నాం, ఏం కనబడుతుంది? హోటల్కి వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి, అపార్ట్మెంట్కి వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి, 2 అంతస్తుల బిల్డింగ్కి కూడా వాటర్ ట్యాంక్ తెప్పించుకోవాలి. మరి ఇంకేం నీళ్ళు ఇచ్చింది? నువ్వు ఇంట్లో కూర్చుంటే పంపు తిప్పు, ఇంటికో నల్లా అన్నారు, నల్లా అన్నారు, బోర్ వేసుకుంటే నీళ్ళు వస్తుంటే వాళ్ళే తీసుకునేవాళ్ళు. బోర్లు లేకనే కదా నీ మీద డిపెండ్ అయింది. బోర్లు వేస్తే అక్కడ 300 అడుగులు వేసినా బోర్లో నీళ్ళు రాకే కదా నీ మీద డిపెండ్ అయ్యింది. నీకు రాదే అక్కడ, గవర్నమెంట్ ఇస్తుంది ఏంటి? ఎప్పటికి కూడా అపార్ట్మెంట్ ప్రతి ఇంటోళ్ళు ఏంటది మన దగ్గర కట్టించుకునేటువంటిది మెయింటెనెన్స్తో పాటు వాటర్ ఛార్జీ సపరేట్. నేను దాదాపుగా 500 నుంచి 850 దాకా కట్టే ఒక్కడినుండి, అందరిళ్లతో కలిపి లెక్కేస్తారు. ఒక ఇంట్లో ఒక్కడనే ఉన్నా నేను, కానీ అందరికీ కలిపేంతని చెప్పేసేవాళ్ళు. నేను వాడేది ఈడ్చిపెడితే 2 బకెట్ల నీళ్లు, కానీ 850 నీళ్ళకి కట్టాను. ఒక రకంగా ఈ పరిణామాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారితో కేసీఆర్ కయ్యానికి దిగే వరకు వెళ్తాయా, లేదంటే సామరస్యంగానే ఆయన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసి పార్టీని స్థాపించేసి పోటీకి దిగిపోతారు క్యాండిడేట్స్ని పెట్టి? ఏ కయ్యము ఉండదు. కయ్యం అంటే మొన్ననే ఉపన్యాసం ఇచ్చేవాడు, ఇదేం జగన్ ఇదేంటనేది. చంద్రబాబు తిట్టినట్టు తిట్టాడా? తిట్టలేదుగా. జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు ఆయన, దేశం మార్పు కోసం ఇక్కడనే. వాస్తవంగా ఆయన ఏంటంటే జాతీయ పార్టీ కావాలని ఉంది. జాతీయ పార్టీ కావడానికి కావాల్సినటువంటి ఇవి కావాలి, 6% ఓట్లు కావాలి. దానికోసం ఇక్కడ, ఎందుకంటే అట్లాగూ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వైపు వెళ్ళిపోతున్నాడు కాబట్టి, ఆ గ్యాప్ ఉంటుంది కాబట్టి. వీళ్ళు అసంతృప్తివాదులకు ఒక ఆల్టర్నేటివ్ చూపెట్టగలిగితే కేసీఆర్. ఇంకోటి ఏంటంటే ఇంకొక రకం కూడా ఉంటుంది, డబ్బులు ఖర్చు పెట్టగలిగేటువంటి వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఆంధ్రులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం. వాళ్ళు ఇప్పుడు పెట్టుబడి ఎవరికి పెడుతున్నారు? తెలుగుదేశానికి పెట్టబోతున్నారు. వాళ్ళని సతాయించేస్తాడు, నువ్వే పోటీ చేయి, నువ్వు వాళ్ళకి ఇచ్చేదేంది, నువ్వే పోటీ చేయబో ఆడని చెప్తాడు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేయి అంటాడు, ఓట్లు తెచ్చుకో అంటాడు, లేదా ఇక్కడ నీ వ్యాపారం కొడతానంటాడు. వచ్చాడు ఆడ పోటీ చేయాలా, అప్పటికే టీడీపీ డబ్బులు రాకుండా పోవాలా? ఆ విధంగా జగన్కి పెచ్చింది 1. రెండవది ఏంటి, ఈ కోణంలో నుంచి కాపులకి సంబంధించి పవన్ కళ్యాణ్కి ఓట్లు చేల్చడం. కాపులు ఇప్పుడు పోలరైజ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు బీజేపీ కాపు అనుకుంది, బీజేపీ కాపు గేమ్ని పవన్ లాక్కున్నాడు. ఇద్దరం కలిసి కాపు అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకెళ్ళి ఈయన ఈ కాపుని తీసుకెళ్ళి అటుకొలుపుతున్నాడు కమ్మలో. కాబట్టి
ఇక్కడ బీజేపీ అలాగని తెగించేసి పవన్ నుంచి అవతలకి రాలేకపోతుంది. ఒక కాపు లీడర్ అనౌన్స్ చేసి ఇదిగో కాపులకి మేమే సీఎం అని చెప్పి అనౌన్స్ చేయలేకపోతుంది అది ఎప్పటికి కూడా. ఎందుకని ఆ మాట అనేస్తే అదిగో పవన్ వదిలేశారని పవన్ ఆ పాయింట్ అడ్డం పెట్టుకుని తిరగబడేసేసి చెప్తాడు ఎట్లాగే ఈసారి వదిలేసుకుందాం అన్నటువంటి రూట్లో ఉంది అది. కాబట్టి ఆ స్పేస్ లాక్కోవడానికి వచ్చాడు ఈయన. అధికార పక్షం కొట్లు ఎంతవరకు చీలే అవకాశం ఉంటుంది ఒకవేళ బీఆర్ఎస్ వస్తే? అదే టైంలో అధికార పక్షం వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వను అనే జనసేన కాన్సెప్ట్లో బీఆర్ఎస్ ఏమన్నా భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంటుందా? రెండింటికి చీల్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది, ప్రభుత్వ అనుకూల ఓటు పెద్దగా చీలేదు ఉండదు. అదే ఎందుకంటే ప్రభుత్వ అనుకూల వర్గం కేసీఆర్ అంటే విపరీతమైన ద్వేషం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జగన్ మీద ఉండేటువంటి. తెలంగాణలో జగన్ అభిమానులు కేసీఆర్ని అభిమానిస్తారు, ఆంధ్రలో జగన్ అభిమానులు ఏమి కేసీఆర్ని అభిమానించారు కాబట్టి అది ఒకటి. బట్ అట్ ద సేమ్ టైం కొంతమంది నాయకులు బయటకు వెళ్ళే వాళ్ళు అయితే తెలుగుదేశానికి పోకుండా ఈయన మధ్యలో లాక్కోవడానికి వీలుంటారు. అది ఎవరు? అక్కడ పొలాలు స్థలాలు ఆస్తులు ఉన్నోడిని తెలుగుదేశం వైపు పోతుంటే జాగ్రత్త నాగాడిగిరా అంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అది వైసీపీకి సంబంధించినటువంటి ఇండస్ట్రియలిస్టులు కొంతమంది అక్కడ ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడ ఇది ఉంది. వాళ్ళు ఎవరన్నా ఈ ట్రిప్ అది మనకి గోదావరి తర్వాత ఈడు కొంతమందిని ఈడు కదా ఈ టికెట్లు, వాళ్ళు తెలుగుదేశానికి పోకుండా ఇక్కడ నేనే ఆల్టర్నేటివ్ అని చూపెడతాడు ఒకటి. తద్వారా ఆ ఓటు అవతలకు పోదు తెలుగుదేశానికి, మధ్యలో ఇతను లాక్కుంటాడు. రెండవది చంద్రబాబు ఓట్లు ఏదైతే అనుకూల ఓట్లు కూడా యువతలకి లాగాలన్నది, అది సాధ్యం కాదు. ఎందుకంటే చంద్రబాబు అభిమానులు అయితే కేసీఆర్ని విపరీతంగా ద్వేషిస్తారు, జగన్ అభిమానుల కంటే విపరీతంగా ద్వేషిస్తారు. ఎందుకంటే తమ నాయకుడిని బయటికి తరిమేశాడు అన్నటువంటి ఫీలింగ్. కాబట్టి తటస్థ ఓటింగ్ అన్నటువంటిది కేసీఆర్కి. ఆంధ్రాలో ఉన్న ఏ తటస్థ ఓటర్ సచినా కేసీఆర్ని అంగీకరించడు, తటస్థ ఓటర్లకు విపరీతమైన ద్వేషం ఉంది కేసీఆర్. కాబట్టి ఆ పార్టీని ఆదరించడు. కాకపోతే ఎవరు అంటే మీకు సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గం, కుప్పలు వెలమ ఇట్లాగే వెలమ అని అనుకునే మొత్తం వర్గాలు మీకు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం జిల్లా వాళ్ళు క్రిందటిసారి జగన్ కేసారు, ఆ ఓటు డివైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు కూడా అంటే మొన్న ఆయన తెలంగాణలో అమర రాజా అది ఓపెన్ చేశారు కదా, ఇప్పుడు ఆయన కూడా గుంటూరులో పోటీ చేయను వేరే చోట సీట్ అడుగుతున్నారు టీడీపీని అనేది ఒక ప్రచారం. ఇటువంటి టైంలో బీఆర్ఎస్లో అయితే ఖచ్చితంగా అవకాశం ఆ ఛాన్స్ ఉంటుంది, అటువంటి వాళ్ళని కూడా లాగే అవకాశం ఉంటుందా? అంత సాహసం చేస్తారా టీడీపీని వదిలి? వెళ్ళడు ఆయన వెళ్ళడు, అలాంటి వాళ్ళని ప్రెషర్ చేయదు కూడా టీడీపీ, ఇది బీఆర్ఎస్ చేయదు. ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్న ధనవంతుల వర్గం జోలికి పోరీళ్ళు, పెద్ద ధనవంతులు అంటే ఇప్పుడు కూడా వాళ్ళకి కూడా కావాల్సింది ఆ వర్గమే కదా. నేననేది ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళని బెదిరిస్తారు, పారిశ్రామికవేత్తలు జోలికి పోరు. పోతే పారిశ్రామికవేత్తలు ఆ ఫీలింగ్ వచ్చిందంటే మొత్తం డిస్టర్బ్ అవుతుంది తెలంగాణ. తెలంగాణలో ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీదనే వాళ్ళ సక్సెస్, వీళ్ళని బెదిరిస్తున్నారు అంటే కనుక పోతుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే ఏం కాదు, ఎందుకంటే వాళ్ళకి అవసరం ఇంకా వాళ్ళకే అవసరం కాబట్టి. ఇండస్ట్రియలిస్టులు పెద్దగా ఉల్లంఘనలు ఏం చెయ్యరు. ఇంకోటి అవసరం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేటువంటి. రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటే ఏదో ఒక లోపల జరగకుండా ఉండదు కంపల్సరీగా, ఆ రోడ్లు వేసే దగ్గరను, గోడలు కట్టే దగ్గరను, సెట్ బ్యాక్స్ దగ్గరను. ఏముంది మీరు ఈ ప్రాజెక్ట్ ఆపేస్తున్నావు అంటే బతుకు బస్ స్టాండే కదా. రియల్ ఎస్టేట్లో ఏంటి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే సగం సేల్ అయిపోయినోడే సేఫ్, అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగా గనక లిటిగేషన్ వచ్చిందా 100 కోట్ల వెంచర్ అయినా సర్వనాశనం అయిపోతుంది. కానీ ఒక కొత్త పార్టీ ఎంట్రీ ఇవ్వడం అనేది అధికార పక్షానికి ఎక్కువ థ్రెట్ ఉంటుందా ప్రతిపక్షాలకు థ్రెట్ ఉంటుంది? సాధారణంగా అధికార పక్షానికి థ్రెట్ ఉండాలి, కానీ బీఆర్ఎస్ ఇక్కడ గ్యాప్ను ఫిల్ చేసే ప్రయత్నమే చేస్తుంది. అంతే అంటే పవన్ తెలుగుదేశం టూ వార్డ్స్ వెళ్తే ఆ థర్డ్ ఆల్టర్నేటివ్ని క్యాప్చర్ చేయాలని చూస్తుంది బికాజ్ ఆఫ్ బీజేపీ వీక్నెస్ అది ఇక్కడ. అంటే అంతే తప్ప పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉండదు అంటే ప్రయత్నిస్తారు, ప్రయత్నించకుండా ఎందుకుంటారు. కాకపోతే జనంలో ఉండే టెండెన్సీ ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కళ్ళు ఏ కోణంలో చూసినా కేసీఆర్ని యాక్సెప్ట్ చేయడానికి ఒక పాయింట్ కూడా కనబడదు. ఇప్పుడు ఆ రోజున అంత గందరగోళం జరిగిన తర్వాతన అక్కడ 20 సీట్లు తెలుగుదేశానికి బీజేపీకి వచ్చినాయి కూటమికి, అంటే ఎంత కసితో ఉన్నారు అప్పుడు. చంద్రబాబు గెలవడానికి కూడా కారణమైంది అందుకే కదా, బేసిక్గా కాంగ్రెస్ సర్వనాశనం అవడానికి కారణమైంది అదే కదా, కాంగ్రెస్ సర్వనాశనం అయిపోయింది కదా కారణం అదే కదా, జగన్ ఫస్ట్ పవర్లోకి రాకపోవడానికి కారణం అదే. ఎందుకు అంటే రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ నాయకులు అనేక మంది వెళ్ళి జగన్ దాంట్లో చేరారు, ఆ కోపమే జగన్కి ఫస్ట్ ట్రిప్ దెబ్బ కొట్టింది.
ఒకటిన్నర 2% గ్యాప్ కదా, ఆ గ్యాప్ అదే 1.5-2% గ్యాప్. జగన్ ఇదనేటువంటిది ఎట్ట తీసుకుంటాడు ఆ కాంగ్రెస్ వాళ్ళని అనేది అది చల్లబడ్డాక వచ్చింది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్కి అది ఉండదు. ఇప్పుడు వీళ్ళు మెయింటైన్ చేసుకుని రేపు పొద్దున తెలంగాణలో కూడా అధికారం కంటిన్యూ అయ్యి జాతీయ స్థాయిలో పార్టీ సస్టైన్ అయితే అప్పుడు 2029 ఏమన్నా ఆప్షన్ ఉంటుంది. అంటే ప్రధాన ప్రతిపక్షంలో రావడానికి, అధికారంలో రావడానికి, ప్రతిపక్షంలో కాదు 4 సీట్లు సంపాదించుకోవడానికి. ప్రస్తుతం అయితే ఒక 6% ఓటింగ్ కోసం ప్రయత్నం అయితే జరుగుతుంది. రైట్, చూద్దాం ఆంధ్రప్రదేశ్లో నిజంగా బీఆర్ఎస్ బాగా వేసేంత సీన్ ఉంటుందా. మెయిన్ ప్రధానంగా ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు, కనీసం వాళ్ళు కోరుకుంటున్న 6% సీట్లైనా దక్కుతాయా లేదా, వేచి చూడాల్సిన అవసరం.